మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరు శ్రావణ ఆదివారం, అజయ ఏకాదశి. ఏం చేసినా చేయకపోయినా కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, జనాల ఏడుపు పోతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, నర దృష్టి కూడా పోతుంది. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు, కలబంద మొక్కలో సకల దేవతలు ఉంటారు. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి, సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబందతో అన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. ఇక నోట్లో పుండ్లు, పొక్కులు, పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తే ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలబందను నిత్యం 10 మిల్లీలీటర్ల మోతాదులో తాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు, ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి, చర్మ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా వేసవిలో కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు. అయితే ఈ కలబంద మొక్కతో శ్రావణ బహుళ ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, దోషాలన్నీ పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి అన్నద ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉంది. దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న వారు, కష్టాలతో సతమతమైపోయేవారు ఈ ఏకాదశి వ్రతమాచరించాలి. అజయ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజామందిరంలో ప్రతిష్ఠించండి. అనంతరం ఉపవాస దీక్షను తీసుకోండి. తర్వాత దేవుడు ముందు దీపం వెలిగించండి. పండ్లను నైవేద్యంగా పెట్టండి. పువ్వులతో పూజలు చేయండి. అనంతరం అష్టోత్తరాలను చదివి వినండి. చివరిగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. ఉపవాస దీక్షను విరమించండి. అజయ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చేయాలి. పూర్వం సత్యహరిశ్చంద్రుడు కష్టాలలో ఉన్నప్పుడు అజయ ఏకాదశి వ్రతమాచరించటం వలన భార్యా బిడ్డలను రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడని పురాణ కథనం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, నేను చెప్పేది సావధానంగా విను. మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళకరమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైనటువంటి శ్రీహరిని అర్చించేవాడు సమస్త పాపకర్మల ఫలం నుండి ముక్తుడవుతాడు. పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఉండేవాడు. అతడు సత్యసంధుడు, నీతిమంతుడు. ఏవో కొన్ని తెలియని పాపాల కారణంగా తన మాటను నిలబెట్టుకోవటం కొరకు అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. చివరకు అతడు తనను, తన భార్యను, పుత్రుణ్ణి కూడా అమ్ముకోవలసి వచ్చింది. ఆ పుణ్య చక్రవర్తి ఒక చండాలునికి సేవకుడయ్యాడు. అయినప్పటికీ అతడు సత్య సంధతతో స్థిరమైన శ్రద్ధను కనపరిచాడు. తన యజమాని ఆదేశంపై అతడు శ్మశానంలో శవాలపై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసుకోవటం మొదలుపెట్టాడు. అంతటి నీచమైన పనిలో
నెలకొన్నప్పటికీ కూడా అతడు తన సత్య సంధత నుండి సక్రమ ప్రవర్తన నుండి వైదొలగలేదు. ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి. తర్వాత ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించటం మొదలుపెట్టాడు. తాను ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదే పదే ఆలోచించాడు. అతని కష్టాన్ని చూసిన గౌతమ ముని ఆ రాజు చెంతకు వచ్చాడు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలచాడు. తర్వాత అతడు ఆ మునికి వందనములు గావించి చేతులు జోడించి చెంతనం నిలిచాడు. తన దీనగాథను అతడు గౌతమ మునికి వివరించాడు. రాజు యొక్క దీనగాథను వినిన గౌతమ ముని ఆశ్చర్యంతో, రాజా, శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వపాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రాబోవటం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఆ ఏకాదశి రోజు నువ్వు ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణ చెయ్యాలి. దాని ఫలితంగా నీ పాపమంతా కూడా నశిస్తుంది. ఓ రాజోత్తమ, నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అని అన్నాడు. హరిశ్చంద్రుని ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమ ముని అదృశ్యులయ్యారు. ఆ తర్వాత ముని ఆదేశం మేరకు రాజు అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాప దూరుడయ్యాడు. భార్యని పుత్రుణ్ణి తిరిగి పొందాడు. ఓ రాజసింహమ, ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే, అనేకనేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దీని వలన హరించుకుపోతాయి. ఈ ఏకాదశి ప్రభావం వలనే హరిశ్చంద్రుడు తన భార్యను మృత పుత్రుణ్ణి తిరిగి పొందాడు. అప్పుడు దేవతలు దుమ్దుమ్లు మోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. తదనంతరం ఈ ఏకాదశి ప్రభావం వలనే ఆ రాజు తన రాజ్యాన్ని, రాజభోగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించగలిగాడు. చివరికి అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు. రాజా, ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు అని శ్రీకృష్ణుడు ముగించాడు. ఈ ఏకాదశి మహిమను వినినవాడు, చదివినవాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలుగుతాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కనుక కలబంద మొక్కతో అజ ఏకాదశి రోజు ఒక పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి అంటే, ఏమీ లేదు, ఈరోజు ఒక కలబంద మొక్క నుండి చిన్న మొక్కను విరిచి తెచ్చుకోండి. తెచ్చుకునే ముందు ఆ కలబంద మొక్కకు కొన్ని పసుపు నీళ్లు కూడా సమర్పించండి. ఇలా చిన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకుని ఆ మొక్కకు 3 పసుపు బొట్లు పెట్టండి. తర్వాత ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు పెట్టండి. తర్వాత ఈ కలబంద ముక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైనా సరే అందరూ తిరిగే ప్రదేశంలో పెట్టండి. హాల్లో కానీ టీవీ దగ్గర కానీ ఇలా అందరి చూపు దాని మీద పడేలాగా ఇంట్లో ఎక్కడో ఒక చోట పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి, ఇక దాని గురించి మర్చిపోండి. మరి ఈ కలబంద మొక్కను ఎప్పుడు తీయాలి అంటే, ఎప్పుడైతే ఈ కలబంద మొక్క పూర్తిగా ఎండిపోతుందో అప్పుడు తీసేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా చేయటం వలన నరదృష్టి అంతా కూడా పోతుంది, మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోతుంది, తిరిగిలేని రాజయోగం పడుతుంది, లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, దోషాలన్నీ కూడా పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారుతుంది. కాబట్టి మీరు కూడా రేపు అజయ ఏకాదశి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.